హాయ్ హలో వెల్కమ్ టు ద క్రాక్ జాక్ ఛానల్. సినిమా అప్డేట్ చెప్పడం కోసం మిత్రం మీ ముందుకు వస్తాం. కాబట్టి ఇప్పుడు బాలకృష్ణ గారు చూసుకుంటే 107 షూటింగ్ జరుగుతుంది, ఫుల్ బిజీగా ఉన్నారు. కాబట్టి మరి 108 మూవీ నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది రాబా. సో అంటే అనిల్ రావిపూడి గారు మన బాలయ్య బాబు గారు కలిసి చేస్తున్న సినిమా, చేయబోతున్న సినిమా అది ఫ్యూచర్ లో. అది అనిల్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి సో ఆ సినిమా కోసం ఆల్రెడీ ఎప్పటి నుంచో అన్ని స్టార్ట్ చేశారు ఆయన. సో ఎవరెవరు యాక్టర్స్ ఉండాలని చెప్పి ముందుగానే అన్ని ప్లాన్ చేసుకుంటున్నారు కాబట్టి. సో అన్ని అప్డేట్లు కూడా ఆల్రెడీ మీకు ఇచ్చేసాం కాబట్టి ఇప్పుడు మన కొత్తగా వచ్చిన అప్డేట్ ఏంటి మరి? సో ఈ సినిమాలో సో అనసూయ గారు ఉండబోతున్నారంట. ఉండబోతున్నారంటే ఒక క్యారెక్టర్ కాదు, ఒక సాంగ్, స్పెషల్ సాంగ్ అయితే చేయబోతుందని చెప్పి మనకు అప్డేట్ రావడం జరిగింది. స్పెషల్ సాంగ్ అంటే నాకు తెలిసి రంగమ్మత్త గారు స్పెషల్ సాంగ్ అంటే ఒక ఐటమ్ సాంగ్ చేస్తున్నారా? మేబీ ఐటమ్ సాంగ్ అని మనకు అప్డేట్ కూడా రావడం జరిగింది. అలా అయితే ఇంకా సినిమాలో ఆ సాంగ్ కి చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా తప్పకుండా ఖచ్చితంగా వెయిట్ చేస్తారు. సో ఎందుకంటే అనసూయ గారు చూసుకుంటే పుష్ప సినిమాలో కూడా మంచి క్యారెక్టర్ చేశారు, సో ఆ తర్వాత రంగస్థలం ఇంకా చాలా సినిమాల్లో మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు కాబట్టి. సో ఖచ్చితంగా బాలకృష్ణ గారి సినిమాలో సాంగ్ పడితే బాగుంటది. ఆ బాలబాబు గారు పక్కన డాన్స్ చేస్తే ఇంకా అదిరిగిపోద్ది. తద్రెల్లు ఆల్రెడీ ఒక సాంగ్ అనసూయా, మరి ఇది ఆవిడ పేరు మీద ఉంటుందా సాంగ్ లేకపోతే డిఫరెంట్ గా ఉంటుందా మనం చూడాలి. ఈసారి వేరే సాంగ్ ఉంటుంది అంటే కన్ఫర్మ్ అయిపోయిందా? అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చింది, మనకు వచ్చింది అప్డేట్. ఓకే, సో అప్డేట్ మనకు వచ్చిందా షేర్ చేసుకున్నాం. సో ఇంకా అఫీషియల్ గా అయితే ఎక్కడ, ఎందుకంటే ఇంకా అఫీషియల్ గా ఎక్కడ ఇవ్వలేదు. సో ఈ సినిమాలో ప్రియమణి గారు ఉన్నారని చెప్పి మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో శ్రీరా గారు ఆల్రెడీ కూతురి క్యారెక్టర్ చేస్తారని చెప్పి అది కూడా చెప్పడం జరిగింది. సో ఇందులో బాలకృష్ణ గారు డ్యూయల్ రోల్ చేయబోతున్నారు, అది కూడా మనం చెప్పడం జరిగింది. కాబట్టి చాలా అప్డేట్స్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. మీకు ఇంకా మంచి మంచి అప్డేట్స్ కావాలనుకుంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూసుకుంటే అన్స్టాపబుల్ సీజన్ 2 కూడా స్టార్ట్ అవుతుంది త్వరలోనే. సో ఆ సినిమా దానికి గెస్ట్ గా త్రివిక్రమ్ గారు, పవన్ కళ్యాణ్ గారు వస్తారని చెప్పి మనకి అయితే అప్డేట్ కూడా వచ్చింది. కాబట్టి అవన్నీ మీకు ప్రతి అప్డేట్ షేర్ చేసుకుంటూనే ఉన్నాం మేము. సో మీకు ప్రతి అప్డేట్ కావాలంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగా సపోర్ చేస్తున్నారు, ఇంకా బాగా సపోర్ చేయాలని చెప్పి మీ ఇద్దరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఉంటాను అందరికి కూడా నమస్కారం.